ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని మొన్ననే అసెంబ్లీ ముట్టడి చేసినాం. ఆయన మన కేసీఆర్ కు చలనం లేదు,
ఈరోజు కలెక్టర్ ముట్టడికి ప్రయత్నించిన రైతుల్ని ఎక్కడికి అక్కడ అరెస్ట్ చేసిరు ఇక్కడ వచ్చిన కొద్దిమంది రైతులు ఎండలో కూర్చున్నారు దాదాపు 40 డిగ్రీల పైన ఎండ కొడుతుంది పైన కింద గాలుడు కాదు కడుపులా గాలుతుంది రైతులకు అయినా గాని ఈ ప్రభుత్వానికి గింతైన జాలి దయ అనేది లేదు ఈ కేసీఆర్కి అయితే మన రైతుల్ని అసలు పట్టించుకోడు రైతుల్ని కాదు ప్రజల్ని పట్టించుకోడు వాళ్ళ కార్యకర్తల్ని తప్ప ఎవ్వరిని పట్టించుకోడు అయితే మేము ఒకడే సూటి అడుగుతున్నాం మూతపట షుగర్ ముత్యపేట షుగర్ ఫ్యాక్టరీని బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తావా లేదా నీ అంత చూస్తాం జై జవాన్ జై కిసాన్ రైతుల పక్షాన అందరూ అన్ని పార్టీలు ఏ పార్టీ అనుకున్నా ప్రతి ఒక్క పార్టీ నుంచి రైతు అనేటోళ్ళు వస్తారు రోడ్డు మీదకి వస్తారు నువ్వు రోడ్డు మీదకి ప్రజలందరినీ రోడ్డు మీదకి ఉద్యోగులు చేర్చినావు ప్రజానికాన్ని చేర్చినావు సామాన్య ప్రజల్ని అందరినీ రోడ్డు మీద నిల్చుండేటట్టు చేసినావు ఇటు కేంద్ర ప్రభుత్వము మనల్ని ముంచుతుంది రాష్ట్ర ప్రభుత్వం ముంచుతుంది రైతుల్ని ప్రతి ప్రభుత్వాలు ముంచుతూనే ఉన్నాయి రైతులు మాత్రం పట్టించుకునే నాదులే లేడు దయచేసి ఈ షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ గురించి స్పందిస్తారా స్పందించరా లేకపోతే తగిన పరిణామాలని తర్వాత జరిగే పరిణామాలని తట్టుకోలేమని కేసీఆర్ సూడిగా నిన్ను హెచ్చరిస్తున్నాం జై జవాన్ జై కిసాన్ మరియు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని మేము ఈరోజు రైతులం రోడ్ ఎక్కడం జరిగింది ఇది మేము ఏదో కొత్త ఫ్యాక్టరీ అంటలేము కేసీఆర్ కానీ కేటీఆర్ గారిని కానీ 10 రూపాయలు చందా అడుగుతలేము మేము మా షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే నడిచేది బంద్ చేసిర్రు ఆ నడిచే ఫ్యాక్టరీ మళ్ళీ స్టార్ట్ చేయాలని మేము 6 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈరోజు బంద్ అనే సాకుగా చూపించి కలెక్టర్ గారు రావడం అనేది కరెక్ట్ కాదు రాకపోవడం అనేది తప్పకుండా మేము పోలీస్ ఆఫీసర్ మాట విని చాలా సార్లు లేచిపోవడం జరిగింది అందుకే మమ్మల్ని రైతులను పట్టించుకుంటలేదు కాబట్టి తప్పకుండా కలెక్టర్ వచ్చే వరకు మేము లేవామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తాం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే నిర్పించాలని గత 24 తారీఖున అసెంబ్లీ ముట్టడి కూడా చేసిన కానీ అయినా పాలకులకు కనీసం అసెంబ్లీ సెషన్ ఫ్యాక్టరీని నిర్పిస్తానని ఆశించడం అయినా కాదని మళ్ళీ ఈరోజు అంటే ఈ ఏప్రిల్ 5వ తారీఖు రోజు చలో కలెక్టరేట్ ముట్టడి పెట్టడం కానీ ఇప్పుడు మా ఈ ప్రాంతం ఈ జైచాల జిల్లాల 18 మండలాలకు ఊరికి ఒక 10-15 మందిని అక్రమంగా తీసుకుపోయి రాత్రికి రాత్రి అరెస్ట్ చేసారు అట్లానే దగ్గర దగ్గర ఇప్పుడు జిల్లా లెవెల్ ఒక 2-3 వేల మందిని ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు అంటే గింత దారుణమా అంటే రజాకాల ప్రభుత్వం లెక్క కనిపిస్తుంది తప్ప ఇది మేము చిన్నప్పుడు ఎప్పుడో రజాకాల ప్రభుత్వం చూడలే కానీ ఇలా అయితే రజాకాల ప్రభుత్వం తీరునే ఉంది మారుతురు కానీ అయినా మారతలేదు మా ఇప్పుడు మా అసలు మా ఇక్కడ ఈ ప్రాంత రైతులకు ఏంటంటే మా జీవన విధానమే మారింది షుగర్ ఫ్యాక్టరీ వాటికి కానీ ఈసారన్న కనీసం ఏ వరి వేసినా ఏం వేసినా పంట మార్పిడి కావాలా మీరు ఎట్టు చేసి మాకు ఈ సెషన్ వరకు కనీసం మాకు షుగర్ ఫ్యాక్టరీ తెలిపిస్తారని మీ ద్వారా కోరుతున్నాం